ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారు. తను తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసినటువంటి పిటిషన్ మీద గతంలో సిబిఐ కోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో బెయిల్ రద్దుకు సిబిఐ కోర్టు నిరాకరించడంతో రఘురామ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఇవాళ తెలంగాణ హైకోర్టులో వాదనలు ప్రారంభమైంది. ఈ వాదనలో ఇరుపక్షాల వాదనలు ఇవాళ వాదనలు విన్నటువంటి న్యాయస్థానం పిటిషన్ మీద విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది. దీంతో మరొకసారి ఈ వ్యవహారం అంటే రఘురామ కృష్ణరాజు ఎలాగైనా సరే జగన్ని జైలుకి పంపించడం అన్నటువంటి కోణంలో సాగిస్తున్నటువంటి వ్యవహారం మరొకసారి పతాకానికి చేరిందని చెప్పాలి. మరి తెలంగాణ హైకోర్టు ఏం తీర్పిస్తుంది? ఇంతకుముందు సిబిఐ కోర్టు అయితే అందులో ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదన్నటువంటి పాయింట్, అసలు థర్డ్ పార్టీకి ఏం సంబంధం అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చెప్తారనేది చూడాలి.